హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే వీడియో. ఎవరైతే ఫ్రీఫైర్ ఆడి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక యాప్ గురించి అయితే చెప్తా. మీ అందరికి వింజో గోల్డ్ యాప్ తెలిసే ఉంటుంది కదా, అలానే ఉంటుంది ఈ యాప్ కూడా సేమ్ టు సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెడుతున్నా, మీరందరూ వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఫస్ట్ అందరూ వెళ్లి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. అది ఫేక్ అయితే వచ్చి కామెంట్ చేయండి. మీరు యాప్ ని చూడకుండా డౌన్లోడ్ చేయకుండా ట్రై చేయకుండా వచ్చి ఇక్కడ బ్యాడ్ గా కామెంట్ చేస్తే మాత్రం మీకు నేను రిప్లై ఇస్తాలే. మన డిఎంఎన్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే చెప్తున్నా, ఇదైతే ఫేక్ యాప్ అయితే అస్సలు కాదనమాట. మొన్న గేమ్ ఆర్జీ చేశా కదా, అది కూడా ఫేక్ యాప్ కాదు. నేను ఫేక్ యాప్స్ అస్సలు చేయను. నేను కూడా ఈ యాప్స్ గురించి చెప్తా, కానీ నిన్ను ఫేక్ యాప్స్ గురించి అస్సలు చెప్పను. మిమ్మల్ని మోసం చేయాలని అస్సలు లేదు. మీకు నా మీద నమ్మకం ఉంటే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ అయితే పెడుతున్నాను. చెప్తా వినండి గైస్. ఫస్ట్ మీరందరూ డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ అయితే పెట్టాను, మీరందరూ దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేయండి యాప్ ని. మీకు డౌన్లోడ్ కాకపోతే అది మీ మొబైల్ ప్రాబ్లం అనమాట. మీరేం చేస్తారంటే మీ ఇంట్లో వాళ్ళ మొబైల్ తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అలా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ ఫోన్ నంబర్ కొట్టి దానికి ఓటీపీ వస్తుంది. తర్వాత కోడ్ అడుగుతుంది. మీరేం కోడ్ కొట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా సైన్ అప్ అయిపోండి. మీకైతే 10 రూపీస్ అయితే వస్తాయి. ఈ 10 రూపీస్ తోనే మీరు గేమ్ ఆడాలి. ఒకవేళ 10 రూపీస్ అయిపోతే మీరు డబ్బులు వేసుకోవాలి. నన్ను అడిగితే ఈ యాప్ కి మీరైతే డబ్బులు పెట్టకండి. ఒకవేళ మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే ఈ యాప్ ని డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి మళ్ళీ ఒక కొత్త జీమెయిల్ తో సైన్ అప్ అవ్వండి. అప్పుడు మళ్ళీ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో ఇక్కడ టోర్నమెంట్స్ కనబడుతున్నాయి కదా, ఇందులోకి దూరేసి ఆడేయండి. ఆడేస్తే ఇక్కడ పర్ కిల్ 7 రూపీస్ అంట. అంటే ఒక 2 కిల్స్ కొడితే 14 రూపాయలు, 10 రూపాయలు పెట్టి మ్యాచ్ లోకి దూరితే 14 రూపాయలు వస్తాయి. 2 కిల్స్ కొడితే మనకు లాభమే కదా. అలా మీరు గెలుచుకున్న మనీని ఇక్కడైతే విత్డ్రా చేసుకోవచ్చు, పేటిఎం వాలెట్ కి, యూపీఐ కి, బ్యాంక్ అకౌంట్ కి. మీలో చాలా మందికి ఫోన్ పే ఉండదు కదా, వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే ఇందులో పేటిఎం వాలెట్ అయితే పెట్టాడు. మీరు పేటిఎం వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి, ఫోన్ నంబర్ తో చేసుకోవచ్చు. ఈ యాప్ లో విన్ అయిన మనీని ఆ పేటిఎం వాలెట్ కి అయితే పంపించుకొని ఆ వాలెట్ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, టాప్అప్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఇంకా ఈ యాప్ లో ఫుల్ మ్యాప్ ఒక్కటే కాదు, క్లాస్ గైడ్ కూడా ఆడొచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఒక ఫుల్ వీడియో చేస్తా ఈ యాప్ గురించే. మీకు నా మీద నమ్మకం ఉంటే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫాస్ట్ గా. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓకే గైస్, చెప్పాల్సింది అయితే చెప్పేసా. ఇప్పుడైతే సోలో వర్సెస్ క్యాడ్ అయితే ఆడుతున్నాను. ఇక్కడైతే ఒక ఎనిమి నాకయ్యాడు. అరే యారి కిల్లు దొబ్బేద్దాం అనుకున్నా, కానీ వాడు అంతలోనే చంపేశాడు వాడిని. పర్లేదు, మనం కొట్టిన కిల్లు మనకొస్తే చాలు, వేరే వాళ్ళ కిల్స్ రాకపోయినా పర్లేదు. అలా అని కిల్స్ వదలదు, దొరికితే దొబ్బేస్తా. ఓకే నాకైతే 3 కిల్స్ అయితే వచ్చాయి. ఇంకా 38 మంది అయితే ఉన్నారు. ఇంత మంది ఉన్నా గానీ మనం వాళ్ళ కోసం వెతుక్కుంటూ పోయేలోపు వాళ్ళు వాళ్ళే కొట్టుకుని చచ్చిపోతారు. చివరికి మనకు 16, 17, 20 అలానే వస్తాయి కిల్స్, ఎక్కువేం రావు. ఇక్కడైతే ఒక ఎనిమి రివైవ్ ఇస్తున్నాడు వాళ్ళ టీమేట్స్ కి. ఒరే బాబు ఇటుపక్క చూడరా. ఓకే వీటికైతే హెడ్ షాట్ కొట్టేశాం. నేను ముందుగానే ముగ్గురిని కొట్టా కదా, డైరెక్ట్ కిల్ వస్తుంది అనుకున్నా, కానీ రాలేదు. అంటే వీళ్ళ టీమేట్ ఇంకొకడు ఉంటాడు ఇక్కడే. ఎక్కడున్నాడో మళ్ళా చూసా చూసాలే, నాకు తెలుసు వాడు అక్కడ ఉన్నాడని. నాకు తెలిసి వాడే లాస్ట్ ఎనిమి అనుకుంటా. అదిగో కొడుతున్నాడు. ఓకే వీడికి కూడా హెడ్ షాట్ కొట్టేశాం. మొత్తం ఫుల్ టీమ్ అయితే అయిపోయింది. అక్కడ నుంచి మెల్లగా ఎనిమిస్ ని వెతుక్కుంటూ వచ్చేసా, కానీ ఎక్కడ ఎనిమిస్ కనిపించట్లేదు. కానీ ఈ మ్యాచ్ లో అయితే ధను డైనో వచ్చాడు. ధను డైనో అంటే ఫేకో రియలో తెలీదు, నాకు తెలిసి ఫేకే అనుకుంటా. చూద్దాం, రియల్ ధను అన్న అయితే ఇప్పటికి నాతో వచ్చేస్తుండే, అందరిని చంపుకుంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తుండే. కానీ ఇంకా నియమం కూడా పడలేదు అన్నది, కాబట్టి రియల్ కాదు ఫేకే అనుకుంటా. చూడండి అంత దూరం నుంచి ఎనిమిస్ ని వెతుక్కుంటూ వస్తే ఇక్కడికి వచ్చా. వీడియోమో తెగ ఇబ్బంది పెడుతున్నాడు. నేను వన్ ట్యాప్ కొట్టాలని చూస్తున్నా కానీ కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడైతే కనెక్ట్ అయింది. దూరంలో ఏదో కుక్క వస్తుంది, ఆ సౌండ్ ఇక్కడ వస్తుంది. మీరేం అనుకోకండి, పోయింది లే కుక్క. ఓకే ఇప్పుడైతే మనం ఫేక్ ధను డైనో అయితే వెతకాలి. ఎందుకంటే ఫేక్ ధను డైనో అంటే తెలుగుడే, ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ అయి ఉంటాడు. వెతుకుదాం, వెతికితే ఖచ్చితంగా దొరుకుతాడు. అదిగో ఆ కొంపలోకి అయితే ఒక ఎనిమిది దూరాడు. ఇప్పుడు పోదాం. అదిగో వీడేంది ఆఫ్లైనా. అరే బాబు, అరే యార్ అయిపోయాడు. వీడేం చూసుకోకుండా లూట్ చేస్తా ఉన్నాడు. అందుకే ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ ఓపెన్ చేసుకోకూడదు. నేను కొడుతున్నా కానీ వీడు లూట్ చేస్తూ ఉన్నాడు. కోరునా కొడుకు అయిపోయాడు. వీడెవడో కార్ వేసుకుని వస్తున్నాడు. అదిగో ఓ రివైవ్ ఇచ్చేయకపోతున్నాడు. వాళ్ళే అబ్బాయి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. అరే వెళ్ళిపోయాడే, నాకు తెలిసి రివైవ్ ఇవ్వని వెళ్ళిపోతాడేమో. అరే వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాడు. అరే వీడెవడు రివైవ్ ఇచ్చేకొచ్చి నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. ఇచ్చి పెట్టుకుంటావరా నాతోనే నువ్వు, అయిపోయావరా
పోయి రివైవ్ ఇచ్చుకోవచ్చు కదా, కార్ వేసుకొని వచ్చినాడు. నాతో చిచ్చు కావాలంటే చచ్చిపోయినాడు అప్పయ్య. అరే యార్, ఈ జోన్ని చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంది, ఎందుకంటే సేఫ్ జోన్ లో నుంచి మనల్ని కొట్టేస్తారేమో. జోన్కి వెళ్లకుండా ఇక్కడైతే ఒక కిల్ అయితే దొబ్బేసా, మొత్తం 9 kills అయితే వచ్చాయి. అరే ఇటు పక్క నుంచి ఇంకోటి కొడుతున్నాడు. ఎక్కడున్నాడయ్యప్ప? అదిగో అక్కడైతే ఉన్నాడు. ఓ టవర్ ఎక్కుతున్నాడయ్యప్ప. ఇటుకైతే హెడ్ షాట్ అయితే కనెక్ట్ అయింది, 57. కానీ ఆ డబ్బా వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. ఓకే ఇక్కడైతే ఇంకో 8 ఉన్నాడు, వీటికైతే హెడ్ షాట్ కొట్టేసా. ఇల్లు కూడా వచ్చేసింది, మొత్తం 10 kills. ఆ డబ్బా వెనక ఉన్నాడు, బయటకు వస్తే బాగుంటుంది కానీ వాడు రాడలే. ఇక్కడైతే ఎనిమిది చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చూడండి నా ఫోన్ ఆటోమేటిక్ గా లాగ్ అవుతుంది. అరే యార్, ధను డైనో ఒక కిల్ కొట్టాడు, హెడ్ షాట్. ధను డైనో ఇక్కడే ఉన్నాడు. వామ్మో గుండు శివ, అంటే గుండు శివ డ్రెస్ వేసుకుని వచ్చాడు ధను డైనో అన్న. అబ్బే కాదులే, ధను డైనో అన్న అయితే ఇయాలకి ఒక 20 kills కొట్టేవాడు, కానీ గుండు నా కొడుకు ఇంకా ఒక 5 kills కూడా కొట్టాడో లేదు. అంటే వాడి నేమ్ అస్సలు పడలేదు, ఒక 2-3 సార్లు పడింది అంతే. అయ్యో సారీ బ్రో, నువ్వు కూడా తెలుగోడే కదా, గుండు నా కొడుకన్నా. అంటే నా నోరే అంతా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి. సారీ సారీ, ఏమనుకోవద్దు. అదే ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు అయ్యప్ప, మంచిగానే ఇస్తున్నాడు మూమెంట్. ఒప్పి ఫైనలీ ధను డైనో ఫ్యాన్ కి అయితే హెడ్ షాట్ కొట్టేసా. అంతా మనోళ్లే, ధను డైనో ఫ్యాన్స్ అంతా మన కులపోలే, ఒకే జాతికి చెందిన వాళ్ళం. కానీ కొట్టేసాలే, ఇక్కడ టీమప్ చేద్దామని ట్రై చేస్తే ఖచ్చితంగా అయిపోతా, అందుకే కొట్టేసా. ఏమనుకోవద్దు బ్రో, ఈ వీడియో చూస్తావు నాకు తెలుసులే, ఖచ్చితంగా నువ్వు నా సబ్స్క్రైబర్ అయి ఉంటావు, చూడకపోతే నేనేం చేయలేను. ఈ ఫుల్ వీడియో చూస్తావో లేదో తెలియదు, కానీ నేను షార్ట్ పెడితే మాత్రం ఖచ్చితంగా నీ వరకు వస్తుంది నా వీడియో. అది ఇక్కడైతే ఇంకో ఎనిమిది, కానీ నా స్క్రీన్ మూవ్ అవ్వట్లేదు, ల్యాగ్ అవుతుంది. ఇదే ప్రాబ్లం అనమాట, మీరు అంటూ ఉంటారు కదా. మీరు అనడం ఏంటి, నేనే చెప్తున్నాను కదా, రోజు ఒక ఫుల్ వీడియో 2 shots పెట్టేవాడిని. ఈ మధ్య అసలు వీడియోసే పెట్టట్లేదు, ఎందుకంటే ఈ ఫోన్ ప్రాబ్లం, ల్యాగ్ అవుతుంది, ఇంకా ఇలా స్క్రీన్ పనిచేయదు. నాకు చిరాకు వచ్చి అసలు గేమ్ ఆడాలనే ఉండదు, అందుకే గేమ్ ఆడట్లేదు, ఇంకా వీడియోస్ పెట్టట్లేదు. కానీ రోజు ట్రై చేస్తా బూయా కొట్టి వీడియో పెడదామని, కానీ స్క్రీన్ పనిచేయదు. చూడండి ఎంత స్లోగా ఉందో, ఒక్కసారి నిజంగా చాలా బాధిస్తుంది. మన దగ్గర ఒక మంచి ఫోన్ ఉంటే రోజు వీడియోస్ పెట్టుకోవచ్చు అనిపిస్తుంది. నా ఫోన్ కండిషన్ అయితే బాగాలేదు, ఈ మధ్య సబ్స్క్రైబర్స్ తో ఆడుతున్నాను కదా, అస్సలు బాగాడట్లేదు. పాపం వాళ్ళు కూడా, ఎందుకన్నా నీ ఫోన్ అంతలా ల్యాగ్ అవుతుంది, ఒక మంచి ఫోన్ కొనొచ్చు కదన్నా అంటున్నారు. నేనైతే కొనగలను ఫోను, కానీ నాకైతే ఐఫోన్ కొనాలని ఉంది. ఐఫోన్ అయితే మన గేమ్ ప్లే ఇంకా కిర్రాక్గా ఉంటుంది, కానీ ఐఫోన్ కొనాలంటే చాలా డబ్బులు కావాలి. ఏమోలే ట్రై చేద్దాం. ఐఫోన్ కొనాలంటే చాలా రోజులు వెయిట్ చేయాలి, అంటే డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి, అన్ని డబ్బులు పెట్టి ఫోన్ కొనుక్కుంటే ఎవరు ఒప్పుకోరు. అందుకే ఈ ఫోన్ తోనే ఆడుతున్నా, చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఈ డబ్బా ఫోన్ లో ఆడతాను. ఇక్కడేమో చాలా మంది ఎనిమిస్ ఉన్నారు, ఇది ల్యాగ్ అవుతుంది. నాకైతే నిజంగా భయంగా ఉంది, బోయా కొట్టలేనేమో. ఓకే ఇక్కడైతే ఒక ఎనిమిది నాకు చేసా, వీడు కూడా అయిపోయాడు, మొత్తం ఫుల్ టీమ్ అయితే అయిపోయింది. ఇంకొక 3 ఉన్నారు, ఆ 3 కొట్టేస్తే బూయ కొట్టేయచ్చు. ఒకప్పుడు డైలీ ఒక ఫుల్ వీడియో 2 short videos పెట్టేవాడిని, కానీ ఈ మధ్య అస్సలు పెట్టట్లేదు. అంటే అప్పట్లో చాలా కష్టపడేవాడిని, అంటే నేను ఒక 2 games ఆడితే బూయ కొట్టేసేవాడిని, ఈజీగా వీడియో పెట్టేసేవాడిని. కానీ ఇప్పుడు ఈ ఫోన్ అయితే నిజంగా చాలా డ్యామేజ్ అయిపోయింది, అంటే చాలా సార్లు కింద పడింది, అందుకే ల్యాగ్ అవుతుంది. ఏం చేయలేం, అయినా నేను చాలా ట్రై చేస్తా, రోజు ట్రై చేస్తూనే ఉంటా వీడియోస్ పెట్టాలి ఎలా అయినా సరే, కానీ అవ్వట్లేదు. నేనేం చేయను చెప్పండి, నిజంగా ఫోన్ ల్యాగ్ అయితే ఇంట్రెస్ట్ పోతుంది. అదిగో 8. అరే యార్ పనుకున్నా, అనుకోకుండా నొక్కేసాలే ఆ పనుకునే బటన్ మీద, అందుకే పనుకున్నా. ఇక్కడైతే ఒక 8, ఇక్కడైతే హెడ్ షాట్. అరే కనెక్ట్ అవ్వట్లేదు. అరే యార్ రీకాయిల్ అయిపోతుంది ఈ స్కారు. అరే వీడియోని గ్లూవల్ పగలగొట్టాడు, ఇంకోటి వేద్దాం. అరే పైనుండేవాడు కొట్టేశాడబ్బా. సర్లే ఇదన్నమాట ఈరోజు వీడియో, ఇక పోయేస్తాం మళ్ళా.